తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో లోపభూయిష్టంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రెవెన్యూ చట్టాల్లోనే అనేక లొసుగులున్నాయంటే కొత్తగా ప్రవేశపెట్టిన ధరణిలో మరిన్ని లోపాలున్నాయని అన్నారు. రెవెన్యూ చట్టాలు, ధరణిలో లోపాలపై ఆదివారం హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు మాత్రం తీరలేదని, సీఎం మాటలకు చేతులకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు, మాజీ సైనికాదులతో సహా ప్రజలు దీనివల్ల అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం భూముల్లో పోడు భూములెన్ని, పట్టా భూములెన్ని, అసైన్డ్, పోరంబోకు, ఇనాం భూములెన్ని అనే విషయాలు ఇంతవరకు స్పష్టం చేయకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం 100 కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ తన కుటుంబం బినామీ సంస్థలకు ఉపయోగపడేలా ధరణి పోర్టల్ను తీర్చిదిద్దడం దురదృష్టకరమని అన్నారు. 1930లో నిజాం కాలం నాటి నిజాం రికార్డులనే ప్రామాణికంగా తీసుకుంటుండడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. అసైన్డ్ భూముల రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని హైకోర్టు 2 సార్లు తీర్పులిచ్చినా పట్టించుకుని దాఖలేవని, ప్రజల మధ్య కొట్లాటలు పెట్టి సైకో మాదిరిగా సంతోషపడుతున్న ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ధరణి పూర్తిగా తప్పుల తడక, పేర్లు తప్పు, ఫోటోలు తప్పుగా చూపుతున్నారని, తక్కువ ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతుందని చెప్పారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల పట్టా భూములున్న రైతులకు క్రాప్ లోన్లు రాని దుస్థితి నెలకొందని, ధరణి పోర్టల్ నిర్వాహక సంస్థలపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, వాటికి కొమ్ము కోసేలా సీఎంకి వ్యవహారం ఉందని ఆరోపించారు. స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికులు సైతం తమ భూములను అమ్ముకునే వీలు లేకుండా ఆ భూములను నిషేధిత జాబితాలో పేర్కొనడం అత్యంత బాధాకరమని బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్కు దరఖాస్తు చేసినా వాటిని తిరస్కరిస్తుండడం అన్యాయమని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి ఆ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక కొత్త సమస్యను సృష్టించి ఇవాళ ధరణి పేరుతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయము మనందరికీ తెలిసిందే. మనకు తెలిసిన అస్సలు వ్యక్తికి తెలిసినా తెలియనట్టు ఉండడం వలన ఆ సమస్యగానే ఉంటున్న విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 2020 మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లిలో ఈ ధరణి పోర్టల్ను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ప్రారంభించిన సమయంలో ఒక మాట, అసెంబ్లీలో ఒక మాట, ఇప్పుడు ఆచరణ చూపిస్తున్న విషయ విధానము మరొక తీరు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సమస్యల మీద చర్చించడానికి అనుభవం ఉన్నటువంటి అనేక మంది పెద్దలను, అనుభవం ఉన్నటువంటి నాయకులను అందరూ కూడా పిలిచి ఒక్కసారి వాళ్ళ ఆలోచనను, వాళ్ళ అనుభవాలను తెలుసుకున్న తర్వాత, ఉన్న సమస్యలను వివరించిన తర్వాత, చర్చించిన తర్వాత మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పడేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాన్ని గతంలో కూడా ధరణి పోటర్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అయినప్పుడు ప్రభుత్వం స్పందిస్తలేదు. కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అసలు ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రం భూమి పెరిగేది లేదు, భూమి తగ్గేది లేదు. అసలు ఏ భూమి ఎంత ఉంది? ప్రభుత్వ భూమి ఎంత, పట్టా భూమి ఎంత, అడవులు భూములు ఎంత, వ్యవసాయ భూమి ఎంత? ఒక సర్వే నిర్వహించి దీన్ని డిజిటలైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా ప్రభుత్వము ఒక ప్రత్యేక ప్రణాళికను తయారు చేసి రాష్ట్రాలకు వివరించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా కూడా ఎన్ని నిధులు కేటాయించినా కూడా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందా ఉండదా అని ఆలోచించకుండా ఆ నిధులను దారి మళ్లించడం, ఆ పథకాలు, ఆ నిధులు తన జేబులు నింపుకోవడం మాత్రమే ఉపయోగపడే విధంగా మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఆలోచిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇలా ధరణి పోర్టల్ దేశవ్యాప్తంగా ఒక విధానం, తెలంగాణ రాష్ట్రంలో